నా అభిమానులందరూ అన్ని కులాల్లో ఉన్నారు. మీరు ఓటేసే టైంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కులపోడని మీరు ఓటేస్తే, అతను నిజంగా మహానుభావుడైతే నేను రాజకీయాలు అస్త్ర సన్యాసం చేస్తాను, వదిలేస్తాను ఈ క్షణం. మరి అతను కానప్పుడు మీరు కులంని చూసి ఓటేస్తారా, గుణాన్ని చూసి ఓటేస్తారనేది మీరు నిర్ణయించుకోవాలి. దేనికైనా సరే విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఏ సమస్యకైనా ఏ దుర్మార్గానికైనా మానవ ప్రవృత్తి హేతువు కానీ వాడి కులం కానీ జాతి కానీ కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే జనసేనది భాషల్ని గౌరవించే సాంప్రదాయం, భాషా యాసల్ని గౌరవించే సాంప్రదాయం. అందుకని భాషా యాసలకి మాతృభాషకి చాలా సముచిత స్థానం ఇస్తాం భవిష్యత్తులో. భవిష్యత్తులో సంస్కృతులు చాలా కీలకమైనవి, అలాగే మత ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మనం బీజేపీతో అలయన్స్ అనగానే చాలామంది ముస్లిం మతానికి చెందిన నా సోదరులందరూ, మక్క చెల్లెలందరూ, మీరు బీజేపీతో ఉన్నారు కాబట్టి మేము వదిలేస్తున్నామని చెప్తా ఉన్నాను. నేను వారికి ఒకటే మాట చెప్తున్నా, మా బీజేపీ అలయన్స్తో ఉన్నంతకాలం మీ మీద ఎలాంటి దాడులు జరిగితే నేను అలాంటి అలయన్స్ నుంచి బయటకు వచ్చేస్తాను. దయచేసి ఇది మీరు నమ్మండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ క్వశ్చన్ ఇది నాట్ అబౌట్ బీజేపీ, బీజేపీకి సంబంధం లేదు. ఈ దేశ మూలాలు ఎంత గొప్పవంటే 1940లో లాహోర్ డిక్లరేషన్, మహమ్మద్ అలీ జిన్నా గారు ముస్లింలు హిందువులు రెండు భిన్నమైన సంస్కృతులు, వారి దేవుళ్ళు వారి ఆరాధన వేరు, ఇద్దరికీ పొసగదు, అందుకని రెండు విడిపోవాలి అని చెప్పి ఆయన కోరుకొని పాకిస్తాన్ తీసేసుకున్నాడు. కానీ భారతదేశం లౌకికవాదం అంటే అది బ్రిటిష్ వాడు చెప్పక్కర్లా, ఫ్రెంచ్ వాళ్ళు చెప్పక్కర్లా, అమెరికన్స్ చెప్పక్కర్లా, వసుదైక కుటుంబం అనేది మన సంస్కృతిలో భాగం. ఈరోజు పాకిస్తాన్లో హిందువులు ఉండలేని పరిస్థితి, కానీ మన దేశంలో ఒక అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్గా చేసిన ఘనత ఉంది, ఒక షారుఖ్ ఖాన్ని సూపర్ స్టార్గా చూడగలిగే దేశం ఇది, అజరుద్దీన్ని మహమ్మద్ అజరుద్దీన్ని దేశీ క్రికెట్ క్యాప్టెన్ చేయగలిగేది ఈ రోజుకి పాకిస్తాన్లో లేదు. అందుకని ఈరోజుకి ఎప్పుడైనా సభల్లో మాకు నమాజ్ అజాన్ వస్తే నేను చాలా సందర్భాల్లో నేను నా మీటింగ్ని ఆపేసిన రోజులున్నాయి, మీకు వీడియోలో కూడా దొరికితే చూడండి. అది నాకు ఇస్లాం పట్ల గౌరవం, అది నాకు ఇస్లాం పట్ల గౌరవం ఇచ్చింది, వసుదైక కుటుంబం అన్ని భారతదేశ సంస్కృతి ఇచ్చింది. అందుకని మీకు ఏదన్నా సరే తేడా జరిగింది, మేము అభద్రతా భావానికి లోనవుతున్నాం అని మీరు అనుకుంటే మీరు దయచేసి నన్ను నమ్మండి. ఎందుకంటే మీరు అందరూ ముస్లిం సమాజానికి నేను చెప్తా ఉన్నాను, మీరు జగన్ గారిని నమ్ముతా ఉన్నారు, ఈ ముఖ్యమంత్రిని. వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తారో నాకు తెలుసు. నేను అట్లీస్ట్ నిజాయితీగా ఓపెన్గా బీజేపీకి సపోర్ట్ చేశాను. ఈ వ్యక్తి వెళ్ళి ఎలాగ సపోర్ట్ చేస్తాడు? కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సపోర్ట్ చేస్తాడు, బీజేపీ ఉంది ఆయన వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. మరి అలాంటప్పుడు ముస్లిం సమాజం అప్పుడు మరి వాళ్ళు అందుకు అడగరు. అందుకని ముస్లిం సమాజం మారాలి, ఒకసారి మా వైపు దృష్టి పెట్టండి. అలాగే ముస్లిం సమాజంలోని పేదరికాన్ని, మీకు చాలా స్కిల్స్ ఉన్నాయి, ముస్లిం సమాజానికి సంబంధించిన అభివృద్ధిని జనసేన చాలా చిత్తశుద్ధిగా చేస్తుంది. ఈ పాలసీలు మేము ముందుకు తీసుకెళ్తాం. ఎందుకు చెప్తున్నానంటే
మతం అనేది చాలా సున్నితమైన అంశం. మతం అనేది చాలా సున్నితమైన అంశం. మతం అంటేనే అభిప్రాయం, నా ఒపీనియన్. దేవుణ్ణి నేను ఇలా చూడాలనుకుంటున్నాను, నిరాకారుడిగా, ఈశ్వరుడిగా, అల్లాగా, జీసస్గా. మతం అంటేనా తన సొంత అభిప్రాయం అని. భగవంతుడిని ఎవరు ఎలాగైనా చూడొచ్చు, అంత మాత్రం మనం కొట్టుకొని చచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఇంకొక మతాలను కించపరచాల్సిన అవసరం లేదు.